అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం 14వ వార్డు బ్రిడ్జిపేట గ్రామంలో మాల మహానాడు అధ్యక్షులు బొంత శ్యామ్ ప్రకాష్ ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చీర అరుణ, అంబేద్కర్ యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ సభ్యులు పాల్గొన్నారు। ఈ రోజు మన భారత రాజ్యాంగ నిర్మాతైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి జరుపుకుంటున్నాం। మన దళితులం అయినప్పటికీ ఆయన రాజ్యాంగంలో మన కోసం ఎంతో చేశారు। ఆయన ఎంతో ఇష్టపడిన నాయకుడు కూడా మన కోసం జరిగి ఆయన మన దళితుల కోసం ఎంతో పోరాటం చేశారు। మనల్ని అనగాని వర్గాలుగా చేసిన ఎన్నో త్యాగాలు మన కోసం చేసి ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే కేవలం ఇది మనకు అంబేద్కర్ పెట్టారు। ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలి। ఆయన మనకు రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచారో అవన్నీ అమలు చేసి మన కోసం రాజ్యాంగాన్ని సృష్టించినందుకు ఆయనకు మనం అన్ని వేళలా రుణపడి ఇప్పుడు మనం ఈ పదవిని అనుభవిస్తున్నామంటే కేవలం ఆయన రాజ్యాంగంలో రాయబట్టే మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లోని మనకి పదవులు వచ్చినాయి। అది మనం గుర్తుపెట్టుకొని మన బిఆర్ అంబేద్కర్కి మనం నివాళులర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచ మేధావి, ప్రపంచంలోనే స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లండన్లో డాక్టరేట్ చేయడమే కాకుండా భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు కొవ్వూరు పట్టణంలో అన్ని సంఘాల ప్రజలు ఆయన ఘనంగా నివాళులర్పించుకుంటుంది। ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ బ్రిడ్జిపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాట్యూకి నివాళులర్పిస్తున్న శుభ సందర్భంలో ఈరోజు భారతదేశంలో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన, వెనుకబడిన జాతి వర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధాని కాగలిగిన, ఒక దళితుడు రాష్ట్రపతి కాగలిగిన, ఒక దళితుడైన ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని పొయ్యే మోసేనరాజు గారు ఎమ్మెల్సీ చైర్మన్కి ఎన్నిక కాబడిన దానంతటికీ కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే తప్ప ఎవరికి ఏ విధమైన దళితుల మీద ప్రేమ కానీ, ఏ విధమైనటువంటి వారి యొక్క ప్రేమ కానీ లేదని ఈ విధంగా తెలియపరుస్తూ భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు జరిపితే చాలు, ఈ దేశంలో ఆకలి, నిరుద్యోగం, ఏ విధమైన ఈ వేధింపులు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం। ఈరోజు రాజ్యాంగాన్ని రాజ్యాంగంలాగా అమలుపరచకుండా దానికి అమెండ్మెంట్లు చేస్తూ, ఆర్డినెన్సులు తెస్తూ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నాయి। కాబట్టి ఆ విధమైన సంస్కృతి విన్నాడి స్వచ్ఛంగా రాజ్యాంగాన్ని అమలుపరిచి దళిత, పీడిత, పాడిత వర్గాలందరికీ న్యాయం చేయాలని ఈ వేదికను పురస్కరించుకుని అందరికీ తెలియపరుస్తూ, ప్రభుత్వాలకు తెలియపరుస్తూ, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించడానికి అన్ని ప్రజా సంఘాల తరఫున బ్రిడ్జిపేట రావడం జరిగింది। శ్రీరామ కాలనీ, క్రిస్టియన్పేట బస్టాండ్, అదేవిధంగా ఇక్కడ కూడా ఊర్లో ఉన్న అన్ని విగ్రహాలకి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది। ఇంతటి చైతన్యాన్ని కొవ్వూరులో తీసుకురావడం అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని దళిత ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వూరు బిజ్జిపేట సెంటర్ నందు జరుపుకుంటా ఉన్నాం। ప్రధానంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ప్రధానమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అంశం ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించడమే। ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని విస్మరించి తన పరిపాలన కొనసాగిస్తా ఉంది। గడిచిన 7 సంవత్సరాల నుంచి కూడా దేశంలో ఎస్సీ ఎస్టీలకి కొద్ది మేరకు ఉపయోగకరంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల మీద దెబ్బతీయడం కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తా ఉంది। ప్రైవేటీకరణ చేయడానికి సాధ్యం కాని అన్ని సంస్థలని కూడా 100 సంవత్సరాలు లీజుకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి రైల్వే, పోస్టల్, టెలికాం, బొగ్గు, స్టీలు ఇలా అన్ని రకాల సంస్థలు కూడా ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలకి రిజర్వేషన్ల మీద తూట్లు పడటంతో పాటు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు అవగాహన చేసుకోలేకపోతా ఉన్నారు. ఈ రోజు రాజ్యాంగంలో ప్రతి పౌరుడు కూడా తనకిష్టమైనటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు. కానీ భారత రాజ్యాంగానికి, ప్రభుత్వానికి ఒక మతానికి ప్రాతిపదిగా పరిపాలన చేయకూడదనే నిబంధన ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వన్ సైడ్ గా పరిపాలన చేస్తున్నటువంటి ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక మతానికి నాయకత్వం వహిస్తూ మిగతా మతాలని అణగదొక్కే పరిస్థితి మనం చూసాం. లాక్ డౌన్ కు ముందు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని తీసుకొచ్చి మైనార్టీ వర్గాల మీద, క్రిస్టియన్ల మీద పెద్ద ఎత్తున దాడి చేయాలనుకుంది. కోవిడ్ కాలం కొంత మనల్ని వెనకబెట్టింది, కానీ ప్రభుత్వ విధానాన్ని మళ్లీ దాన్ని ముందుకు తీసుకొస్తామని ఇటీవలే ప్రధానమంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అణగారిన వర్గాల మీద రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని ఈ రోజు ప్రభుత్వం దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే దేశవ్యాప్తంగా దళిత, గిరిజన ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని పూర్తిస్థాయి అమలు చేయించుకునే బాధ్యత తీసుకుని ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం అంబేద్కర్ వర్ధంతి జయంతి సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్లి ఈ దేశంలో ఏకైక రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ద్వారా అందరికీ సమానత్వం, ఆత్మగౌరవం, కుల నిర్మూలన ఈ మూడు జరగాలనేది అంబేద్కర్ కోరుకున్నారు. కాబట్టి ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఐక్యంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం.